ఎస్ నెక్స్ట్ ఉదయ్ గారు డల్లాస్ నుంచి కాల్ చేశారు. ఉదయ్ గారు మాట్లాడండి, విష్ణు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి విష్ణు గారు. ఉదయ్ గారు నమస్కారం. కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఫార్మర్స్ లోన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు బాగా టైం కి కట్టేశారు, మళ్ళీ మళ్ళీ లోన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రుణమాఫీలు ఇస్తాము చేస్తాము అన్న తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే 1/3 కూడా లోన్స్ రెన్యూ చేసుకోలేని పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం తయారయ్యారు. 8 లక్ష్ క్రోర్స్ నుండి 10 లక్ష్ క్రోర్స్ వరకు ఫార్మింగ్ లోన్ పెంచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 24% ఇంక్రీజ్, మన రాష్ట్రము మనము ఉపయోగించుకోలేకపోయాము. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ప్రైవేట్ వడ్డీలు దగ్గరికి వెళ్తున్నారు. ఈ రుణం 11,000 కోట్ల రుణమాఫీలు చేసిన తర్వాత కూడా 100% మళ్ళీ లోన్ రెన్యూల్ ఎందుకు చేయలేకపోతున్నారు? నాట్ ఈవెన్ 30%. ఎంత చేయమండి? అగ్రికల్చరల్ ఫార్మర్స్ వర్ టోటలీ హిట్, వెరీ వీకెస్ట్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళేమో ప్రైవేట్ వడ్డీలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చి పోషిస్తున్నారు దేశ ప్రజల్ని. ఇట్ ద షేమ్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2014-15 మీరు అంటుందే అరుణ స్పెషల్ డెఫిసిట్ కి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఇవ్వాలని అక్కడ ఉన్నప్పుడు స్పెసిఫికేషన్ గా ఉన్నప్పుడు దాని మీద ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కానీ 14 ఫైనాన్స్ కమిషన్ లో స్పెషల్ స్టేటస్ వద్దన్నది, అది వద్దన్నది కాబట్టి మేము ఇవ్వలేదు అని దాని స్పెసిఫైడ్ గా ఆల్ ఎంపీస్ ఒకే మాట మీద ఉన్నారు. బీట్ టీడీపీ ఆర్ అదర్ పార్టీ, మీ పార్టీస్ అయినా సరే, వై ఇస్ దట్ సేమ్ ఒక సేమ్ కాన్స్టిట్యూషనల్ బాడీలో తయారైన ఇన్స్టిట్యూషన్స్ ఒకటి ఒకలాగా ఉన్నది, ఇంకోటి ఇంకోలాగా ఉన్నది, అండ్ దే డోంట్ యునో టాక్ అబౌట్ ఇట్. లాస్ట్ క్వశ్చన్ ఇస్ మన స్టేట్ కి 4.99% ఎఫ్ఆర్బిఎం యాజ్ ఆన్ మార్చ్ 31 సీఎం గారి డాష్ బోర్డ్ ప్రకారంగా ఉన్నది. మన ఫిస్కల్ డెఫిసిట్ ఎవరైనా ఇప్పుడు 3.5 నుండి 5% కి ఏమైనా ఎలిజిబిలిటీ చేశారా? ఏమైనా రిలాక్సేషన్ ఇచ్చారా మన స్టేట్ కి? హౌ ఇస్ ఇట్ దట్ 3.5 to 5% ఎలా వెళ్ళింది వితౌట్ ది సెంట్రల్ అప్రూవల్? 1 లక్ష్ క్రోర్స్ మనం డెప్ట్ ఓన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2.25 లక్ష్క్రోర్స్ డెప్ట్ వితిన్ 2.5 years, 3 years ఎలా బిల్డప్ అవుతుందండి? హౌ కెన్ ద స్టేట్ బిల్డప్ 200% లోన్ డెప్ట్? ఎలా ఇచ్చేస్తాం? 60 years వచ్చిన అక్వైర్డ్ అయిన డెప్ట్ 1 లక్ష్ క్రోర్స్ అయితే ఈ 3 సంవత్సరాల్లో మరో 115,000 కోట్ల అప్పు చేసి తినేస్తా, అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు. అప్పు థ్యాంక్ యూ. ఒకటి, మీరు రైతులకు సంబంధించిన రుణాలకు సంబంధించిన నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ 50,000 లోపల ఉన్నటువంటి రైతులకు వాళ్ళు సింగిల్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సమస్య లేదు. వారు 50,000 రూపాయలు బ్యాంకు చెల్లించేశారు, కొత్తగా రుణాలు తీసుకున్నారు. వాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే యొక్క వడ్డీ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ పావులా వడ్డీ మాత్రం వాళ్ళకి ఎలిజిబుల్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తుంది. 50,000 కంటే ఎక్కువ తీసుకున్నటువంటి రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం 150,000 వరకు రుణమాఫీని బాధ్యత తీసుకొని వాళ్ళకు విడతల వారిగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులకు. అయితే దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకు 50,000 పైన ఉన్నటువంటి రైతులకు దశల వారికి ఇచ్చిన కారణంగా బ్యాంకు నిబంధనల ప్రకారం యాజ్ పర్ బుక్ నామ్స్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఆ రైతు ఎన్పిఐ కింద అయిపోతున్నాడు, నాన్ పర్ఫార్మింగ్ కింద వచ్చేస్తున్నాడు. దాని కారణంగా ఏంటంటే అతనికి ఎక్కడ వేరే చోట అప్పు పుట్టడం కానీ లేకపోతే అతను వడ్డీ పెరగడం కానీ జరుగుతుంది. దానికి సంబంధించిన గతంలో కూడా నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు 150,000 రైతులు రుణమాఫీ చెల్లించేటప్పుడు బ్యాంకర్లతోటి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మీద దాని బాధ్యత తీసేసుకుంటే రైతు ఫ్రీ అయిపోతాడు, అతని కొత్తగా రుణం వస్తుంది. అప్పుడు అతను తీసుకునేటువంటి అప్పుకు సంబంధించిన విషయంలో ఈ యొక్క పావులా వడ్డీ వర్తించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది రెగ్యులర్ లోన్ బారోవర్ కింద అవుతాడు కాబట్టి బ్యాంకుకు అతనికి బెనిఫిట్ వచ్చేదానికి అవకాశం, లేకపోతే నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశంలో బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదరలేదు. దాని కారణంగా వారు చెప్పినట్లు, ఉదయ్ గారు చెప్పినట్లు, ఈ రైతులకు సంబంధించినటువంటి యొక్క రుణాలకు సంబంధించిన విషయంలో బ్యాంకర్ల దగ్గర ఈ ఇబ్బంది ఈ రోజు కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఒకవేళ ఈ దశల వారికి ఇస్తున్నా కూడా రుణమాఫీ సంబంధించిన విషయంలో ఒకేసారి ఇవ్వకపోయిన కారణంగా వాళ్ళ కొత్త రుణం రాకోకుండా వాళ్ళు బ్యాంకర్ల దృష్టిలో
వాళ్ళు డిఫాల్టర్ల కింద రావడం, వాళ్ళకి ఈ బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క ఏదైతే వడ్డీ బెనిఫిట్స్ ఉన్నాయి రాకుండా అయిపోవడం కానీ, కొత్త రుణాలు లేకుండా కానీ కొత్త నష్టం జరిగినటువంటి మాట మాత్రం వాస్తవం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలనేటువంటిది నేను గుర్తు చేస్తున్నాను. రెండోది, ఈ యొక్క లోన్స్కి సంబంధించిన విషయంలో ఈ 2015-16 సంబంధించిన విషయంలో వీళ్ళు కార్గ్ సంబంధించిన ఒక విషయం చెప్పారు. దీని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిధులు ఉన్నాయో, నేను అంతకుముందు కాలాలు కూడా నేను సంధ్య గారు కూడా చెప్పడం జరిగింది, 100కి 100 రూపాయలు దాన్ని దశల వారీగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్జస్ట్మెంట్ ప్రకారం జరుగుతుంది తప్ప దాంట్లో ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. ఈ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న వాళ్ళు అడగడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 4.99 అండి. ఎందుకు ఈ ఎఫ్ఆర్బిఎం మనం కన్సిడర్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఎఫ్ఆర్బిఎం ఆధారంగానే మనకు విదేశాలు అప్పు ఇవ్వడం జరుగుతాయి. అయితే ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే 100,00,000 రూపాయల పైన అప్పు ఉంది కాబట్టి ఈ 4.9 ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి అప్పులు వచ్చే అవకాశం లేదు. అందుకే ఏంటంటే విభజన బిల్లుల్లో ప్రత్యేక హోదా అనే అంశం వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చేటువంటి యొక్క ఏవైతే విదేశాల నుంచి తీసుకొచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విషయంలో 11 రాష్ట్రాలకు ఏవైతే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం అప్పును చెల్లిస్తుందో ఆంధ్రప్రదేశ్ను కూడా ఆ జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది అన్నిటికీ కన్సిడరేషన్ రాదు, కొన్ని అంశాలకు మాత్రమే ప్రాతిపదిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంను సడలించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఈ డబ్బులు సంబంధించిన విషయంలో విదేశాల నుంచి అప్పు తెచ్చుకునేది ఇబ్బంది కలిగితే మొన్న లాస్ట్ ఇయర్ బడ్జెట్ సంబంధించిన విషయంలో వీళ్ళు ఏం చేశారంటే మిగులు బడ్జెట్గా తెలంగాణ ప్రభుత్వం చూపించింది. దాని కారణంగా ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటిది రిలాక్సేషన్ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అడిగినా కూడా ఒక రాష్ట్రానికి ఇచ్చి ఒక రాష్ట్రానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఇది నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సింది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ దాని గురించి ప్లాన్గా వాళ్ళ ఫైనాన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ ఫిజికల్ డెఫిషిట్ను దాన్ని బ్యాలెన్స్ చేసుకుని తెలంగాణకు బెనిఫిట్ తెచ్చుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం ఏంటంటే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాలకు ఏ రకంగా బెనిఫిట్ ఉందో వాళ్ళు తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చే అప్పులు ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటారు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి మనం ఈ ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది మనం ఇప్పుడు ఆ సందర్భం కూడా రాదు, ఎందుకంటే కేంద్రమే నేరుగా బాధ్యత తీసుకుంటుంది. మనం దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు కూడా మనం పరిగణలో తీసుకుంటే 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 2019 లోపల 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నేను ఉమాపతి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం సంబంధించి కేంద్రమే నిధులు చెల్లిస్తుంది కాబట్టి కేంద్రమే అప్పులు చెల్లిస్తుంది కాబట్టి కొంత ఆంధ్రప్రదేశ్కి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రత్యేక హోదా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోయినా దానికి ఆ రాష్ట్రాలకు వచ్చే బెనిఫిట్లలో మేజర్ బెనిఫిట్ ఇదే, దానికి కేంద్రం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ రమేష్ గారు మిస్సూరి నుంచి. రమేష్ గారు మాట్లాడండి. విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. రమేష్ గారు నమస్కారం. మోడీ గారు, చంద్రబాబు గారు, బీజేపీ టీడీపీ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. మన ఏపీకి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ టీవీ ఫైవ్ లో నేను చూశానండి. యాక్చువల్ గా అదే ఐ మీన్ దిస్ డిఫరెంట్ ఇన్సిడెంట్. యాక్చువల్ గా ట్రైన్ లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మెట్రాస్ నుంచి విజయవాడ వస్తూ ఉంటే ముగ్గురు మధ్యలో ఎవరు హెరాస్ చేశారండి బాయ్స్, అండ్ వాళ్ళు ట్రైన్ లో జంప్ చేసి వాళ్ళు కాచు తట్టుకోలేక బయటకు వచ్చారంట. అండ్ వాళ్ళు రైల్వేకి రైల్వే డిపార్ట్మెంట్ మెసేజ్ చేస్తే ట్రబుల్ దీస్ హెల్ప్ అదర్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఇవాళ వస్తామని మెసేజ్ చేశారంట రిప్లై. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా కంట్రోల్ చేస్తారు అంటే హౌ టు కంట్రోల్ ఇన్సిడెంట్ లైక్ ఉమెన్స్ ఎక్కడ పైన మనకి హెరాస్మెంట్ జరుగుతుంది. బట్ ఐ థింక్ ఐ మీన్ మోడీ బీజేపీ వచ్చి బీజేపీ టీడీపీ వచ్చి చాలా కంట్రోల్ అయినట్టు ఉంది. బట్ స్టిల్ హ్యాపెనింగ్. వాట్ ఈస్ టు బి డన్? రమేష్ గారు, మీకు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అభినందన తెలిపినందుకు మీకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి, ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది దురదృష్ట సంఘటన. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే రైల్వేలో అనేక రకాలైన రిఫార్మ్స్ వచ్చినాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఒక 8 నెలల కిందట మన మధ్యప్రదేశ్ సంబంధించి ట్రైన్లో వస్తుంటే ఒక 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చిన్న అబ్బాయికి అనారోగ్యానికి గురితే తల్లిదండ్రులు డైరెక్ట్గా నేరుగా కేంద్ర మంత్రికి మనం దాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే నెక్స్ట్ రైల్వే స్టేషన్లో డాక్టర్ల బృందం రావడము, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించడము, ఆ అనారోగ్యానికి గురైనటువంటి సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు డాక్టర్లు కేర్ తీసుకోవడం అనేటువంటిది ఒక చిన్న ట్విట్టర్ ద్వారా మనం సురేష్ ప్రభు గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం రిఫార్మ్ చూసాం.
ఒకటే కాదు, ఈరోజు ఈ దేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి, జరగడం లేదు కానీ. అయితే ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా కొంత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి సంఘటనలు పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు అంతకుముందు శ్రీధర్ గారు చాలా వాల్యూడ్ పాయింట్, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ యొక్క కేసులు నమోదైన తర్వాత నిర్ణీత కాలపరిమితి లోపల వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకుంటే కొంత బాగుంటుంది. ఈ చిన్న ఉదాహరణ ఏంటంటే, కొంత కోర్టులు కేసులు కూడా ఈరోజు స్పీడ్ అయ్యేదానికి ఉదాహరణ ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మన బీహార్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కారు డ్రైవింగ్ చేస్తూ ఏదో కారుకు అడ్డం వచ్చారని చెప్పి దాన్ని తుపాకీతో కాలిస్తే ఈరోజు నిన్ననే ఒక సంవత్సరం లోపల దానికి సంబంధించిన తీర్పు రావడం, అతను ముద్దాయిగా రేపో మాపో అతను శిక్ష ఎదుర్కొనేటువంటి పరిస్థితి, కేసు ప్రూవ్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రైల్వే కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈరోజు టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత కొంత ఈ సంఘటనలు జరుగుతున్నా కూడా ఈరోజు కొంత తగ్గుతున్నాయి దీనికి సంబంధించిన విషయంలో. ఇంకా జరుగుతున్న సంఘటనలు కూడా ఈరోజు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి భయం అనేటువంటిది ఒకటే ప్రధానమంటే, దీని చట్టాలు కఠినమైనటువంటి చట్టాలు, చట్టాలలో ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చి ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు మహిళల మీద కానీ విద్యార్థుల మీద కానీ లేకపోతే గృహిణుల మీద కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం కూడా కఠినమైనటువంటి పద్ధతుల్లో రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం. సమాజం యొక్క, ఎందుకంటే ట్రైన్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్, సో అక్కడ చుట్టూ సమాజం కూడా అందరూ ఉంటారు, సో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నాకెందుకులే అనుకుంటే అది డెఫినెట్లీ, ఇంత పెద్ద వ్యాస్ట్ సొసైటీలో ప్రభుత్వము పోలీసులు సివిల్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, సివిల్ సొసైటీ కూడా భాగస్వామ్యం కాకుండా ఏమి చేయలేదు. ఏ రిఫార్మ్ వచ్చినా కూడా, ఈవెన్ లీగల్ రిఫార్మ్ వచ్చినా, పోలీస్ రిఫార్మ్ వచ్చినా, కఠినమైన చట్టాలు వచ్చినా కూడా సమాజంలో ఖచ్చితంగా సివిల్ సొసైటీ కూడా ఇట్లాంటి విషయంలో ఎక్కడికెక్కడ స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా కొంత కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ప్రతి ఇండివిజువల్ కూడా అవేర్నెస్ ఉండాలి, అండ్ వాళ్ళు కూడా స్పందించలేదు, ఇన్సిడెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనోహర్ గారు ఉన్నారు మినిసోటా నుంచి. మనోహర్ గారు మాట్లాడండి, విష్ణు గారు. నమస్కారం టీఫై. నమస్కారం విష్ణు గారు. నమస్కారం మనోహర్ గారు, బాగున్నారండి. మీరు ఇండియనా లేకుంటే ఆంధ్రప్రదేశ్? నేను భారతీయుని సార్. నేను కూడా బాగా అంటే టీవీ ఫైవ్ ఒక మరవి, నిన్న ఒక స్కాలర్ అన్నది తెలంగాణ వాళ్ళు మా ఆంధ్ర గురించి ఇది గారు అది ఇది ఇట్లా ఎవరు లేరు అని మా తెలంగాణ ఎంపీ సపోర్ట్ చేసింది అన్నిటికి, ప్రత్యేక హోదా ఇస్తే కూడా మాకేం అభ్యంతరం లేదని. ఇంకా విడిపోయినాక కూడా మా మీద ఆధిపత్యం చెలాయించి మేము మంచి వెళ్ళామండి నిజామాబాద్ ఆ ప్రాంతం అంతా చూడండి, చాలా మంది ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయినరు. అదే మా తెలంగాణ, నేను ఒకసారి పోతే తెనాలిలా ఒక ఆంధ్ర తన నా మీద తిరుగుబడితే నువ్వు తెలంగాణ అంటే ఒకడొచ్చున్నా నువ్వు రక్షించండి అక్కడ. ఎందుకు ఇవన్నీ టీవీలలో మాట్లాడొద్దని చెప్పండి తెలంగాణ ఆంధ్ర అని. ఇంకోటి మీరు ఆంధ్రకు చాలా చేశారు, ఎట్లంటే వెంకయ్య నాయుడు ద్వారా. వెంకయ్య నాయుడు అట్లా చేయబట్టి ఇప్పుడు పాపం వైస్ ప్రెసిడెంట్ గా అయిపోయాడు. మరి ఈ పోలవరం మీరు చేస్తా అంటే చంద్రబాబు గారు ఇది చేసి దాని గురించి లెక్కలు లేవు. ఇక చంద్రబాబు గారే వద్దన్నారు, ఏది సాల్ దానికంటే మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి, ప్రత్యేక హోదా వద్దు అన్నారు, దాని గురించి ఎవరు మాట్లాడే అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి విశాఖ పొనుగాడుతో కంపల్సరీ మీరు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు అది ఇచ్చి తీరాలి. రెండోది వచ్చేసి బీజేపీ ప్రభుత్వం పర్లేదు మంచినే చేస్తుంది, బేటీ బచావో బేటీ పడావో అని అన్నారు. మరి ఎంతో మంది బేటీలు ఆంధ్రప్రదేశ్ లో ఆమెను కొట్టినరు ఆఫీసర్ ని, రిజికేషన్ చచ్చిపోయింది, 1 ఇయర్ లో డిక్లేర్ అయింది కదా ఇప్పుడు కేసు, ఏది రాఖీ యాదవ్ది బీహార్ లా కాల్సి చంపడం వస్తే మరి ఎందుకు ఈ రితికేశ్వర్ది మీరు ఇక్కడ ఇది చేయలేకపోతున్నారు. రెండోది వచ్చేసి నేను సపోర్ట్ చేస్తా, రిఫార్మ్స్ రావాలి బీజేపీ పార్టీకి. ఆర్కే నగర్ లో ఇమ్మీడియట్లీ బ్యాన్ చేసినారు, నిజంగా నీ మనస్సాక్షిగా చెప్పు, అక్కడ పార్టీలు డబ్బులు వంచినాయా పంచలేదా, ముక్కు పుడుగలు వంచినాయా పంచలేదా నంద్యాల, ఒకటే గెలవలేదు. మీరు థ్యాంక్ యూ, మీరు మొత్తం 1 సంవత్సరం ప్రశ్నలన్నీ అడిగేశారు. సంతోషం ఒకటేందంటే, ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు కానీ ప్రాంతాల మధ్య విభజన కానీ ఎక్కడన్నా కొన్ని రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కొద్ది రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం జరిగింది కాబట్టి కొంత ఇంకా 90% తగ్గిపోయినా కూడా 10% మంది కొంతమంది రాజకీయ స్వార్థం కోసమో లేకపోతే రాజకీయ అవసరాల కోసమో కొంతమంది మాట్లాడేటట్టు ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సివిల్ సొసైటీ అంతా కూడా ఎవరు దాని గురించి ఆలోచించేటువంటి అవకాశం లేదు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 12 రాష్ట్రాలు ఉన్నాయి, ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి మనం అలాంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే దాన్ని మళ్ళా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చర్చించడం వల్ల దానికి మనం ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం కూడా దాన్ని చర్చించుకోకుండా పోతే ఇగ్నోర్ చేస్తే కొంత మనకు కూడా బాగుంటుంది, సమాజానికి కూడా బాగుంటుంది అనేటువంటిది నా భావన.
మీరు పోలవరానికి సంబంధించిన అంశాన్ని గుర్తు చేశారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన సమయానికి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు రాకముందు కూడా రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, అప్పుడు జాతీయ ప్రాజెక్టు కాదు, ఆయన ప్రాజెక్టు సంబంధించినటువంటి కెనాల్ వర్కులు కానీ లేదా ప్రాజెక్టు సంబంధించిన కానీ కొన్ని పనులు కానీ టెండర్లు వెళ్ళడం కానీ అవన్నీ మొదటి 2007 నుంచిన ప్రారంభమైనా వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వారి వరకు కూడా కొనసాగింది. పనులు నత్తనడగను కానీ లేకపోతే ప్రాధాన్యత జరగకపోయినా కూడా పనులు అయితే ప్రారంభమైనవి. 2014లో టెండర్లు పిలిచారు, ఆల్రెడీ పనులు జరుగుతున్న సందర్భంలో 2014లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014 తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ అయితే డిక్లేర్ చేసుకున్న తర్వాత పోలవరం అథారిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కమిటీ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మేజర్ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ అనేక రకాల చర్చల తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా వాటిని టెండర్లు పిలవడం కానీ మళ్ళా కొత్తగా పనులు ఒప్పందం కానీ లేదా కొత్త కాంట్రాక్టులు కానీ గుర్తిస్తే ఈ పని ఇంకా డిలే కావడం తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా దానికి 100% నిధులు ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మేము పనులు కొనసాగిస్తాము, వేగవంతంగా పనులు ఏదైనా మేము బాధ్యత తీసుకుంటాం, మీ సహకారం ఇవ్వండి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇచ్చిన మాట మేరకు గతంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మోసం చేశారు. మేము ఆ రకమే చేయకూడదు. కాబట్టి ఏ ఏజెన్సీ ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం చేయని కానీ ప్రాజెక్టు పూర్తి కావాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రెండోది రైల్వే జోన్కి సంబంధించిన విషయంలో కూడా నేను అంతగతంలో ముందు కాలర్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఒక పాజిటివ్ కోణంలోనే రైల్వే జోన్ రావడం కూడా జరుగుతుంది. కేసులకు సంబంధించిన విషయం మీరు చెప్పారు, ఈ యొక్క రిస్క్ కేసుల కేసు సంబంధించి కావచ్చు లేదా వేరే కేసులకు సంబంధించి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా కొంతమంది ఉపయోగించుకొని వాటికి సంబంధించిన కేసులను జాప్యం చేస్తూ చాలా రకాలుగా జరుగుతున్నాయి. అందుకే అంతకుముందు కాలరు శ్రీధర్ గారు చెప్పినట్లు ఈ యొక్క న్యాయ శాఖలో అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది, కోర్టుల సంఖ్యలు పెరగాల్సిన అవసరం ఉంది, న్యాయ వ్యవస్థ ఇంకా వికేంద్రీకరణ కావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్నటువంటి పట్టణాల్లో కోర్టులు కాకుండా గ్రామీణ కోర్టులో వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏవైతే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఒక క్రమపద్ధతిలో నిర్ణీత కాలంలో కేసులన్నీ క్లోజ్ కావాల్సిన అవసరం ఉంది. ఏవైతే తీవ్రతమైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు ఈ 302 మర్డర్ కేసులు కానీ 307 ఈ యొక్క అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ ఇట్లా తీవ్రమైనటువంటి లేదా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు కానీ లేదా ప్రభుత్వ ధనానికి సంబంధించినటువంటి కేసులు కానీ లేదా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సంబంధించిన కేసులు కానీ లేకపోతే బ్యాంకులు కానీ లేదా ఈ రకంగా దేశానికి ద్రోహం చేసినటువంటి కేసులు కానీ ఈ యొక్క కేసు తీవ్రతను బట్టి మనం దీన్ని వేగవంతంగా కేసుల పరిష్కారానికి ఖచ్చితంగా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రిఫార్మ్స్ కూడా న్యాయశాఖలో వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఆర్కే నగర్ ఉప ఎన్నిక, నంద్యాలకు సంబంధించిన ఉప ఎన్నిక మీరు కంపారిజన్ చేశారు. నంద్యాలకు సంబంధించిన ఉప ఎన్నిక ముందు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెడ్ అండ్ రెడ్గా డబ్బులు దొరికాయి, 1 కోటి రూపాయలు ప్రభుత్వం సీజ్ చేసింది, ఎన్నికల సంఘం నేరుగా ఇన్వాల్వ్ అయింది. ఈ యొక్క నంద్యాలలో కూడా డబ్బులు పంచలేదనేటువంటి దానికి అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచింది, ఎవరు పంచలేదనేకి లేదు. అయినా కూడా ప్రజలు విఘ్నులు కాబట్టి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో, తెలుగుదేశం ఇచ్చిన డబ్బులు, వైఎస్ఆర్ఎస్ఎఫ్ ఇచ్చిన డబ్బులతోటే ప్రజలేమీ అమ్ముడుపోయేదానికి సిద్ధంగా లేదు. ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా ప్రజలు కూడా ఏంటంటే ఈరోజు 50 కోట్లు 100 రూపాయలు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారంటే మా ప్రజల సొమ్మును వీళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టి ఎనికి ఇవ్వనీలే, తిన్న డబ్బు మాకు తెనికిస్తున్నారనేటువంటి భావన వల్ల ఉంది. అభివృద్ధి నమూనాతో అభివృద్ధి అజెండాతో ఈరోజు ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి నంద్యాలలో కూడా ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థికి అక్కడ ప్రజలు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కులం పేరుతో, మతం పేరుతో, లేకపోతే తాత్కాలికమైన ప్రయోజనాల పేరుతోటి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఈ దేశంలో చలామణి అయినారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో మైనార్టీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. త్రిపుల తలాక్ అంశం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వెంబడి 10 కోట్ల మంది మైనార్టీ మహిళలు వెనుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఆ ప్రభావం స్పష్టంగా కనపడింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థి లేకపోయినా కూడా ఒక ముస్లిం అభ్యర్థిని తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేద్దామని ప్రయత్నం చేస్తే దాదాపు 1000 నుంచి 1500 ఓట్లు కూడా వాళ్ళకి దాటలేదు. కాబట్టి ప్రజలు ఈరోజు న్యాయ నిర్ణేతలు, ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ డబ్బులకు సంబంధించిన విషయంలో ఒకవేళ నంద్యాలలో కూడా డబ్బులు పంచుతున్నట్లు ఆర్కే నగర్లో అయితే ఏదైతే ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి తీసుకువెళ్లారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా తీసుకుపోయినట్టే కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకున్నది, చర్యలు తీసుకున్నది. కాబట్టి అందుకే ఇప్పటిదాకా నేను కానీ లేదా యాంకర్ గారు మాట్లాడినట్టు ప్రజలు సివిల్ సొసైటీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మనం ఒకరే పోయి తుపాకులు పట్టుకుని, మనం ఒకరే పోయి మొత్తం అంతా వాచ్ చేసేసి సమాజాన్ని సంస్కరించలేం. ఎవరికి వాళ్ళు మనం ఈ యొక్క రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే ఈ ఆర్కే నగర ఎన్నిక మాత్రమే ఆగేది నంద్యాల కూడా. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రిఫార్మ్స్ కూడా జరుగుతాయనేటువంటి నేను భావనది. ఏదేమైనా నంద్యాలలో బీజేపీ తెలుగుదేశం గెలిచినా లేకపోతే కాకినాడలో ఈరోజు బీజేపీ టీడీపీ గెలిచినా రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో 2014 తర్వాత డెవలప్మెంట్కు ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు కానీ లేదా డబ్బులు పంచుతారనో డబ్బులు తీసుకుంటారనో కామన్, బట్ వాటికి ప్రూఫ్స్ కావాలా, ప్రూఫ్ చూపించాలా?
ట్రైన్లు డబ్బులు పంచుతున్నటువంటి విషయం ప్రజలకు తెలుసు, డబ్బులు పంచుతున్న విషయం రాజకీయ పార్టీలకు తెలుసు, డబ్బులు పంచుతున్నటువంటి విషయం ఎన్నికల సంఘానికి తెలుసు, అందరికి తెలుసు. ఈ రోజు ఏంటంటే అందరూ తెలిసి తెలియనట్టు నటిస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నేను చాలా ఎన్నికలు చూశాను. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు నేను 22 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఎన్నికల్లో పనిచేశాను. నాకు ఊహ దర్శనం నుంచి ఎన్నికల్లో పనిచేశాను, నేను ఎమ్మెల్యే కూడా ఎన్నికల్లో పోటీ చేశాను. అయితే ఏంటంటే ఒక గ్రామంలో ఒక రాజకీయ పార్టీ డబ్బు పంచుతుంది, ఆ గ్రామంలో ఉన్న అపోజిషన్ పార్టీ కానీ పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎన్నికల సంఘాన్ని కానీ అబ్జర్వర్లు కానీ చెప్పే పరిస్థితి ఉండదు. చెప్తే ఆ గ్రామంలో ఎవరైతే వీలనుకూలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేయరు. ఎందుకంటే వాడు ఎవడో డబ్బిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఎక్కడి నుంచి డబ్బు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు అక్రమంగా మా డబ్బు సంపాదించారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి గతంలో ఒక రాజకీయ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి ఓట్లు వేసేసారు. ఈ రోజు ఏమైంది, ఇద్దరు పార్టీలు అభ్యర్థులు పోటీ చేసి ఇద్దరు డబ్బులు ఇస్తున్నారు. ఇద్దరు డబ్బులు తీసుకున్న తర్వాత ప్రజలు ఏం చేస్తున్నారు, ఏది నీతివంతమైన పార్టీ, ఏది నిజాయితీ పార్టీ, ఏది అభివృద్ధి చేయగలిగిన పార్టీ, ఏ అభ్యర్థికి క్యారెక్టర్ కలిగినటువంటి పార్టీ, ఇవన్నీ గమనించి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు మారాలా, ప్రజలు మారారు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు యోగ్యులు. కాబట్టి ఇప్పుడు ఇంకో కొత్త వాదన మాట్లాడుతున్నారు కొంతమంది. నేను 4 రోజులుగా అనేక టీవీ డిబేట్లో మాట్లాడుతున్నా, ఎన్నికల్లో డబ్బు అమ్ముడుపోయినారు ప్రజలని మాట్లాడుతున్నారు. ప్రజలు అమ్ముడుపోలేదు, రాజకీయ పార్టీలు అమ్ముడుపోయినాయి. మీరు పోయి డబ్బులు ఇచ్చారు, ప్రజలు మాకు డబ్బు ఇకపోతే మేము ఓటేనామే ఎక్కడ అనలేదు. ఉంటారు 1%, 2%, 3% ఉంటుంది, కానీ నువ్వు డబ్బు ఎక్కిపోయినా ప్రజలు ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. నీ దగ్గర డబ్బులు ఎక్కిపోయి నువ్వు అక్రమంగా డబ్బులు సంపాదించి 100 కోట్లు ప్రజలు పంచుతున్నావు, దానికి ప్రజలు ఎందుకు మనం దాన్ని మనం తప్పులు మార్గంలో చెప్పాలి? కాబట్టి అందుకే ఎక్కడైనా సరే వాళ్ళు ఓట్లకు డబ్బులు ఇచ్చినారని ఎవరైనా మాట్లాడితే దయచేసి తప్పు. మీరు బలవంతంగా పోయి ఓటర్లకు డబ్బులు ఇచ్చారు, మీరు డబ్బులు ఇవ్వకపోయినా ఓటింగ్ వేసినా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలా? కాబట్టి ప్రజల్ని ఎవరు డబ్బులు అమ్ముడుపోయినారనేటువంటి విషయాన్ని నేనైతే ఏకీవించడానికి సిద్ధంగా. అండ్ కేబినెట్ విషయానికి వద్దాం. సో తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థ? అండ్ స్టార్టింగ్ మీరు చెప్పారు దత్తాత్రేయ గారు అంటే 70+ దాటిన వాళ్ళని వాళ్ళని ఉద్వాసనాలా ఆరు యూత్ కి ఛాన్స్ ఇస్తున్నారు అనుకోరా? ఒకటి, బండారు దత్తాత్రేయ గారు మా పార్టీలో అనేక సంవత్సరాల మార్గదర్శి, మాకంతా సీనియర్ లీడరు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన పార్టీకి 3-4 దశాబ్దాలుగా పనిచేసినటువంటి వ్యక్తి, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. అందుకే వారు గతంలో నరేంద్ర మోడీ గారి కంటే కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భం, ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో వారి మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు వీరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దత్తాత్రేయ గారిని ఉద్వాసన అనే పదాన్ని మేము వాడలేము, ఎందుకంటే వారికి మరింత వారికి సరిపోయేటువంటి ఒక విలువైనటువంటి గౌరవమైనటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో ఈ ప్రశ్న ఉండదు. చాలా మంది సెకండ్ జనరేషన్లో కూడా అనేక మంది లీడర్లు ఉన్నారు. మీరు తెలంగాణ ప్రాంతానికి వస్తే ఈరోజు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షులు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెలంగాణలో ఒక ప్రముఖమైన నాయకుడు, లేదా మురళీధరరావు గారు బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మనకు కనపడేటువంటి వ్యక్తి, లేదా అనేక మంది ఈరోజు, లేదా పార్టీ సీనియర్ లీడర్లకు వస్తే ఈరోజు ఇంద్రసేనారెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఇక్కడ లీడర్లు ఉన్నారు. లేదా ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వస్తే సోమవీరాజు గారు ఎమ్మెల్సీ కానీ, లేదా హరిబాబు గారు పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, లేదా అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాదిరి ఏదో కొంతమంది వ్యక్తులకు లేకపోతే కొన్ని పరిధుల్లో నిర్ణయించేటువంటి పార్టీ కాదు. మా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటివరకు సిద్ధాంత ఆధారంగా పనిచేస్తుంది. రేపు నేను నాయకుడు కావచ్చు, తర్వాత నా జనరేషన్లో ఉన్న నాయకుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నాయకుడు, ఎవరైనా నాయకుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో వీళ్ళు వాళ్ళనే లేదు. కాబట్టి ఒకరే ఒక మంత్రి పదవి ఇస్తే అతను ఇంకా చివరి వరకు అతనికే మంత్రి పదవి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకే మంత్రి పదవి, కుటుంబంలో వాళ్ళ తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎమ్మెల్యే, ఇట్లా భారతీయ జనతా పార్టీలో అవకాశం ఉండదు. కాబట్టి అందరికీ ఎవరు ఏ పనికి అర్హులో ఆ పనిని పార్టీ గుర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారు మంత్రివర్గంలో ఎవరు అవసరమో వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. పార్టీ పనిచేసేటట్లు పార్టీ పనిచేస్తారు, ప్రభుత్వంలో పనిచేసేటట్లు ప్రభుత్వం పనిచేస్తారు. దీంట్లో ఉద్వాసన అనుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఆ సందర్భం రాదు. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి తెలంగాణలో, ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఆంధ్రాలో అనేటువంటిది నా పరిధిలో అంశం కాదు. అది కేంద్ర పార్టీ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు మంత్రి అయినా, ఎవరు కేబినెట్ స్థాయిలో బాధ్యత తీసుకున్నా, ఎవరు మంత్రివర్గంలో బయట వచ్చి పార్టీ పనిచేసినా సమానమైనటువంటి యొక్క బాధ్యతలు స్వీకరించి అందరి లక్ష్యం ఒకటే. ఈ దేశంలో ఒక నీతివంతమైనటువంటి నరేంద్ర మోడీ పాలన 3 సంవత్సరాలు ఈ దేశ ప్రజలు స్వాగతించారు. మరో 2 సంవత్సరాలు ఉంది, మా మీద బాధ్యత ఉంది. ఈ దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తూ వస్తుంది, గెలుస్తూ వస్తున్న కొద్దీ మేము ఇంకా కొంత ప్రజలకు దగ్గరగా, జవాబుదారీగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఈ దేశం ప్రపంచ దేశాలు కొంచెం ముందుకు పోయే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకే వివిధ స్థాయిల్లో వివిధ వ్యక్తులకు మంత్రివర్గంలో ఉండాలా, పార్టీ పనిచేయాలా, లేకపోతే ఇతర బాధ్యతల్లో పనిచేయాలనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఏమిటంటే ఎవరికి ఏ రకమైన పని చెప్పినా కూడా స్వచ్ఛందంగా పనిచేసేదానికి సిద్ధంగా ఉంటారు. ఎస్ రైట్ విష్ణు గారు, మొత్తం మీద బీజేపీలో అందరికీ ఉద్వాసన అనే పదం కాదు, మొత్తం అందరికి ప్రమోషన్స్ అనమాట. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ భారత్, కీప్ వాచింగ్ టీవీ 5.